నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మావనంలో మర్డర్ కళాకలం. గతంలో కొవ్వూరు ఇంద్రారెడ్డిని చంపిన మేడపాటి సూర్యనారాయణ రెడ్డిని తన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బయటికి పిలిచి కంట్లో కారం చల్లి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులతో మునిగిపోయేలా ఉందని విశ్లేషణతో తెలియజేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించిన వివరాల్ని క్యాగ్ నివేదిక బయటపెట్టింది. దీని వార్తా సంస్థలు విడుదల చేశాయి కూడా. సో ఈ నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అప్పులు మామూలుగా పెరగడం లేదు. సో ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక 9,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది. అప్రాక్సిమేట్గా 9,000 కోట్ల అప్పులు చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టోటల్ అప్పులు మొత్తం రుణభారము 3,73,140 crores, 373,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కు. సో ఈ అప్పు గణనీయంగా పెరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి నెల 9,000 కోట్లు పెరుగుతుంది. జస్టిఫికేషన్ సూర్యనారాయణ రెడ్డి వ్యక్తి ఏప్రిల్ నవంబర్ మధ్య కాలంలో 73,811 crores అప్లికేషన్ అంటే సుమారు 34,000 కోట్లు వచ్చి మొత్తం ఏడాదిలో 40,000 కోట్లు చేస్తామని బడ్జెట్ లో చెప్పారు మా అన్నయ్యతో. సో 48,298 crores 48,000 కోట్లు సంవత్సరం దాడి చేసి గాయపరిచినట్లుగా 8 నెలల్లోనే 74,000 కోట్లు అతను అడ్డుకోవడానికి వచ్చిన తన భార్య మరో 30,000 కోట్లు చేస్తారు అంటే సుమారు 100 కోట్లకు పైగా చేస్తున్నారు. ఎందుకు అప్పులు చేస్తున్నారంటే ప్రధానంగా చనిపోవడం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ భరోసా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రౌండ్ ఇలా అన్నిటికి డబ్బులు పంచే కార్యక్రమం చేపట్టడం భారీ ఎత్తున అక్కడి నుంచే ఇంటికి. సో అప్పులు చేయడం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం అనేది ఈ ముద్దై కూడా కార్యక్రమం ముందు అయితే ఒక సహజంగా క్వశ్చన్ వస్తుంది ఏమి అప్పు ఇప్పుడు కొత్తగా అవుతుందా అంటే రాష్ట్ర విభజన సమయానికి ఈ రిపోర్ట్ ప్రకారం 97,000 crore ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో అధికారాన్ని అప్పజెప్పే వరకు అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పజెప్పే సమయానికి ఈ అప్పు 2,59,000 కోట్లకు పెరిగింది. సో 2,58,928 crores అంటే 2,59,000 కోట్లకు పెరిగింది. అంటే 97,000 నుంచి 2,59,000 crores పెరిగింది. అంటే నియర్లీ 162,000 కోట్లు 5 ఏళ్లలో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 1.5 ఇయర్స్లోనే 106,000 కోట్లు అప్పు చేశారు. 107,000 కోట్లు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టు బీ స్పెసిఫిక్ 1,06,866 crores అప్పు చేశారు. అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 107,000 కోట్లు అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో 162,000 కోట్లు అదనంగా అప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 107,000 కోట్లు అప్పు చేసింది. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలో 100 కోట్లు అప్పు చేసుకుంటూ పోతే 5 ఏళ్లలో 500,000 కోట్లు అప్పు అవుతుందేమో. అఫ్కోర్స్ ఇది కరోనా టైం కనుక కాస్తంత ఎక్కువ చేశారు అనుకున్నా కూడా ఈ 5 ఏళ్లలో కనీసం ఒక 400,000 కోట్లు అప్పు చేయకుండా ఈ ప్రభుత్వం పోయే ప్రసక్తే లేదు. అంటే దాంతో బహుశా 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఏ 600,000 కోట్లు అవుతుందో మరి 700,000 కోట్లు అవుతుందో తర్వాత చేయటువంటి ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా ఆ తర్వాత ప్రభుత్వాలు బతకగలుగుతాయా లేదా తెలియదు. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే FRBM పరిమితులు ఉన్నాయి. అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్ట పరిమితులు ఉన్నాయి కనుక ఈ అప్పు ఇష్టం వచ్చినట్టు ఇంకా 700,000 కోట్లు పెరగకపోవచ్చని ఆశించుదాం.
అయితే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతుల మీద అప్పులు ఎక్కువ చేసుకునే అవకాశం ఇచ్చారు దానికి కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించి ఆ షరతులు అమలు చేయడం మొదలు పెట్టారు ఈ మధ్య మీకు మనం ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున ఆస్తి పన్నును పెంచారు మీకు గుర్తుండి ఉంటుంది అంటే ఇన్ల మార్కెట్ వాల్యూ ఆధారంగా మేము ఆస్తి పన్ను వేస్తామంటూ పెద్ద ఎత్తున ఆస్తి పన్ను పెంచారు సో ఈ ఆస్తి పన్ను పెంచడమే కాదు రైతుల పొలాల్లో మీటర్లు వ్యాపార మీటర్లు వ్యాపార విద్యుత్ పంప్ సెట్లకు మీటర్లు అమరుస్తామని కూడా చెప్పారు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ కండిషన్స్ ఇవి మీరు ఆత్మనిర్భర భారత్ అన్న పేరిట ఈ ఉద్దీపన ప్యాకేజ్ స్టిములస్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు నిర్మలా సీతారామన్ 4-5 రోజులేమో డైలీ వరుసగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేసింది మీరు చూడండి అందులో వన్ ఆఫ్ ద కండిషన్ ఏందంటే మీరు అర్బన్ రిఫార్మ్స్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంచాలి ఎగ్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ విద్యుత్ రంగంలో మీరు మీటర్లు బిగించాలి వీటితో పాటు వన్ నేషన్ వన్ కార్డ్ లాంటివి పెట్టారు అది పెద్ద ఎవరికి అభ్యంతరం లేవు ఈ రెండు వివాదాస్పదమైన నిబంధనల్ని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచుకుంటోంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు ప్రజలపైన ఆస్తి పన్ను భారాలు జగన్ ప్రభుత్వం వేస్తోంది సో ఆస్తి పన్ను పేరిట పట్టణ ప్రజలపైన భారాలు మోపి జనసేన నాయకులు శివదత్ బోయపాటిని అరెస్ట్ చేసిన పోలీసులు శివదత్ నాయకత్వంలో పైకిరావుపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన 10 వాహనాలు సుమారు 60 మందిని జనసైనికులు అడ్డుకున్న పోలీస్ శాఖ వారు విజయనగరం జిల్లాలో రామచర్ నెల్లిమర్ల మండలం రామచర్లో 30 పోలీస్ శాఖలు అదే విధంగా బీజేపీ ప్లస్ జనసేన పార్టీ వారు రామచర్దానికి పిలుపు ఇవ్వడం జరిగింది దాని మీద మన గౌరవనీయులైనటువంటి శివదత్ గారు వెళ్తున్నట్టు మాకు రాబడిన సమాచారం మీద శివదత్ గారిని ఆపడమైంది ఆపి విజయనగరంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అక్కడ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు అదేవిధంగా అక్కడ ఎటువంటి పోలీసులు అనుమతి లేదని అక్కడ కార్యక్రమాలకు ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని శివదత్ గారికి తెలియజేయండి అక్కడ మరి 30 యాక్ట్ అమల్లో ఉండడం వల్ల మరి అక్కడ విజయనగరం జిల్లాకి అనుమతి లేనందు వల్ల పైకిరావుపేట నుంచి జనసేన పార్టీ తరపున మరి సుమారుగా 4 మండలాల నుంచి కూడా మేము 10 వాహనాల్లో సుమారుగా ఒక 60 మంది వరకు మేము బయలుదేరితే దాన్ని పోలీస్ శాఖ వారు అడ్డుకొని అక్కడికి అనుమతి లేదని చెప్పి మమ్మల్ని పాగిరాపేట స్టేషన్లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాము ప్రజలకి సామాన్యులకి ఎటువంటి కష్టం వచ్చినా సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఘంటాపథంగా మేము తెలియజేస్తున్నాము ఒకవేళ మా యొక్క జనసేన నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి జనసైనికులు కానీ ఏవైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటామంటూ మట్టుకు తీవ్రస్థాయి ఉద్యమాన్ని పైకిరావుపేట నుంచి మేము తీసుకెళ్తామని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాం జై జనసేన మీ బోడపాటి సోదరు పైకిరావుపేట నియోజకవర్గం పైకిరావుపేట ఎస్ నరసాపురం గ్రామంలో అర్హులకు ఇళ్ల స్థలాల మంజూరు కాని విషయంపై కలిసికట్టుగా పోరాటం చేసి సమస్య సాధిద్దామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్ అన్నారు ఇళ్ల స్థలాల మంజూరు కాని విషయంపై గ్రామ ప్రజలను కలిసి వారితో మాట్లాడారు మాట్లాడతామని
Surat. సంఘటన చాలా విచారించదగ్గ విషయం. గ్రామస్తులు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ హామీ ఇచ్చారు ఈ గ్రామానికి 120 ఇళ్ళు ఇస్తామని. అంటే అమాయకులు కాబట్టి వీళ్ళు మీరు రాతపూర్వకంగా తీసుకోకుండా లేకపోతే మీ వాయిస్ రికార్డు చేసుకోకుండా ఉన్నారు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకుని 120 మందికి ఇచ్చేది 30 మందికి ఇచ్చే అందులో 4 అర్హులు అనర్హులకి ఇవ్వడం జరిగింది. అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడికి ఇచ్చారంటే ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగిందని ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కూడా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్హులైన పేదవారు ముఖ్యంగా గ్రామస్తులకి కొని ఇచ్చారంటే ఎక్కడ ఉన్నది గ్రామంలో గ్రామకంఠం భూమి కానీ లేదంటే పోరంభం కానీ డీపారం కానీ ఇచ్చేటప్పుడు ముందు ఆ గ్రామస్తులందరికీ కూడా సక్రమంగా అందరికీ అర్హులైన వాళ్ళకి అందరికీ ఇచ్చి మిగతా గ్రామాలకు ఇవ్వాలని ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోడ్లు వేసిన దగ్గర ఆటల దగ్గర కూడా అవినీతి జరిగింది. లేఅవుట్లు చదువు చేసిన దగ్గర కానీ గ్రావెల్ వేసిన దగ్గర కానీ రైతులు పొలాల్లోకి చెరువు గట్లు అయ్యి ఉంటాయి, చెరువు గట్లు అయ్యి లాగేసి వేళ రేపు మళ్ళీ వర్షాలు వస్తే ఆ పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ గ్రావెల్ పర్మిషన్లు మైనింగ్ పర్మిషన్లు కానీ సీనరేజ్ కట్టకంటే తోలుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సీజ్ చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని. ఏంటంటే ఇక్కడనే కాదు ఎక్కడ జరిగినా సరే మైనింగ్లో అవినీతి జరుగుతుంది, దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ఏంటి ఇక్కడ లెవెలింగ్ 100 టేటర్లు పడుతున్నాయంటే 200 టేటర్లు పైయోడు దోలుతున్నారు డబ్బులు కమ్ముకుంటున్నారు, 100 టేటర్లు ఇక్కడ దోలుతున్నారు. ఇటువంటి అవినీతులన్నీ జరిగి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంటు టేకప్ చేస్తుంది. ఇది ఏంటి లెవెలింగ్ కానీ రోడ్లు వేయడం కానీ ఎన్ఆర్జీఎస్ మాకు ఇక్కడ లేదన్నారు కాబట్టి దీని మీద కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని సందర్భం. అదేవిధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పుడు కేసులు పెట్టి ఉద్దేశం ఏంటి ఒక్కటే పోలీసు వారిని కూడా ఈ సందర్భంలో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత ప్రజా ఉద్యమం జనం తెరపడినప్పుడు ఆ శిలాఫలకం పడగొట్టేయగలరు, అర్ధరాత్రి దొంగతనంగా పడగొట్టే అంటే దొంగోడే అర్ధరాత్రి పడగొట్టి కేసులు పెట్టడానికి ఏంటి ఆ వేళ జరిగిన సంఘటన మీద కేసులు పెట్టడానికి ఏమి ఉండదు కాబట్టి నాన్ అవైలబుల్ కేసులు కానీ ఈ సెక్షన్లు పెట్టేసి లోపల దోషాలంటే శిలాఫలకం పడగొట్టాలని ఒక ప్లాన్ వేసి తెల్లవారుజామున 5 గంటలకు పడగొట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇక్కడ అధికార పార్టీ ప్రతినిధులు గతంలో వీఆర్ఓ మీద దాడి చేశారో లేదో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ఏ విధంగా ఒక ప్లాన్గా చేస్తున్నారు. అలాగే ఒక కటౌట్ చింపేశారని కంప్లైంట్లో ఉంది. కటౌట్ చింపేయడం అంటే 10 కటౌట్లు ఉన్నాయి ఇక్కడ, 9 కటౌట్లు ఏమేమి ఒక కటౌట్ చింపేసి మళ్ళీ ఇక్కడ పెట్టారన్నమాట, మిగతా 9 కటౌట్లు ఎక్కడ పోయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో చిన్న కుర్రాళ్ళు పూర్తి ఏంటంటే మీరు ఏదో చిన్న కుర్రాళ్ళు దగ్గర పూర్వకాలం చేసి రాజకీయాలతో ఆడుకుని ఏదో తప్పుడు కేసులు పెట్టేస్తే చట్టం వాళ్ళు మూసుకొని ఉన్న ఇష్టం వచ్చినట్టు మూసేస్తా అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. దీని మీద ప్రజా ఉద్యమం చేస్తాం, దశల వారీగా ఉద్యమం చేసి మీకు రావాల్సిన ఇల్లు అన్నీ కూడా మీకు వచ్చేలా లేదంటే అందులోనే మీరు ఇల్లు కూర్చొని పాకరేయండి. ఏ అధికారులు వస్తారు, తక్కువ కలెక్టర్ గారు వస్తారు లేదంటే ఎవరు వస్తారు తప్పనిసరిగా న్యాయం జరగకపోతే పై ఊరోళ్ళని ఎవరిని కూడా రానేయకుండా చేసే బాధ్యత మాది. తప్పనిసరిగా మీకు న్యాయం జరిగాక పై ఊరోళ్ళకి ఇందులో పట్టాలు ఇచ్చినాయి, చేసేసేది ఏమి లేదు. లేదంటే అవసరమైతే న్యాయ పోరాటం చేసేనా అభ్యర్థం ఇల్లు అదేనా మీ గ్రామంలో నాయకులు అందరూ గాంధీ గారు చంద్రబాబు గారు గోపి గారు మీ అందరూ కూడా అవసరమైన న్యాయ పోరాటం చేస్తాం, మీ తరఫున అప్పుడన్నా అభ్యసేస్తాం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే అప్పుడన్నా మీకు న్యాయ పోరాటం చేసి లీగల్గా వెళ్ళి ఈ హౌసింగ్ ఎలా రాదు మీకు.
అనంతపురం జిల్లా కమదూరు మండలం జగన్ ప్రభుత్వం ఫ్లాట్ల వద్దకే ఇంటి పట్టాల పంపిణీ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది రాజకీయాలకు దూరంగా ఉండి విధులు నిర్వహించండి అంటూ కమదూరు మండలంలోని పేద మహిళల పక్షపాతి జగన్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. మండలంలోని అచ్చంపల్లి చెన్నంపల్లి కమదూరు గ్రామంలో నవరత్నాల పేద ప్రజలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా కమదూరులో 277 ఫ్లాట్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఎవరికి కూడా అన్యాయం జరగదు. నేను డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చి మాట్లాడొచ్చు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. కొంచెం ముందు రా. నమ్మకం కాబట్టి మహిళలందరూ కూడా ఆయన ఋణం తీర్చుకోవాలంటే ఆయన నాయకత్వాన్ని బలపరచాలి. ఆయన నాయకత్వాన్ని బలపరిచేది ఎట్లా అంటే ఏ ఎలక్షన్స్ వస్తే కూడా ఆయన ముఖ్యమంత్రిగా మనం చూసే ఒక లక్ష్యంగానే పనిచేస్తూ ఫ్యాంకింగ్గా ఉంటే చల్లగా ఉంటామని భావిస్తూ మీరంతా కూడా ఈరోజు అటువంటి భావాన్ని మీ మనసులో గట్టిగా పెట్టుకుంటూ మళ్ళా యూత్ కెరీర్ బాలరాజు గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాం. వనిత లోకేష్ భార్య లేదు చెప్తున్నా, మేడమే చెప్పింది, నేను ఇచ్చిన దానిని ముందు తీస్తా. ఫోటో ఫోటో ఇక్కడ ఫోటో ఫోటో ఇక్కడ ప్రశాంతి నా లొకేషన్ ప్రశాంతి జి ప్రశాంతి హుజురాబాద్ లో నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పంట సేకరణపై కేసీఆర్ చేసిన ప్రకటన నిరసనగా రైతుల ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. Come down, 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 come down
శ్రీకాళహస్తి విష్ణువర్ధన్ రెడ్డి ప్రజా సమస్యలకే ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు అక్రమ అరెస్టులను ఆపకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇంటి స్థల సేకరణలో 3 నుండి 4 వేల కోట్ల అవినీతి జరుగుతుందని నిరూపిస్తామంటే వైసీపీ నాయకులు పారిపోయారని ఎద్దవా చేశారు. ఇంటి స్థలాల సేకరణలో భారీ అవినీతి జరుగుతుందని నిరూపిస్తామని సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీకాళహస్తికి విచ్చేశారు. తన సవాల్ స్వీకరించడానికి వైసీపీ నేతలు ఎవరు ముందుకు రావట్లేదని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని తక్షణం విడుదల చేయాలని ఇప్పుడు వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు ఎక్కడికక్కడ మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో దేవాలయాలు రక్షించాల్సినటువంటి ప్రభుత్వం పోలీసులు ఆ పని వదిలేసి బీజేపీ నేతలను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, మేము ముందుగానే ప్రకటన ఇచ్చాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మాదిరి జెండాలు తీసుకుని వెళ్ళలేదు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి దేవాలయంలో విగ్రహాన్ని అక్కడ కూల్చేస్తే, తలను తెగనరికితే, పూర్ణకుంభ సోదంతో అట్టహాసంగా అధికార దర్పాన్ని మేము ప్రదర్శించలేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి వెళ్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర నేతలను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈ రకంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ ఉద్యమాలను నీర్చిగార్చేటువంటిది ఏదైతే ఉందో ఇది సిగ్గుమాలిన చర్యగా అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించే పరిస్థితులు లేడు. ప్రజాస్వామ్యంలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ప్రధాన పార్టీలను అనుమతించినటువంటి మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు అనుమతించరు? భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతంగా 6 రోజులుగా ఉద్యమం చేస్తుంది. ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి. అంతర్వేదిలో పట్టుకునేటువంటి శక్తి మీకుండదు. అంతర్వేదిలు ఎవరో చర్చి మీద రాళ్ళేస్తే 10 గంటల్లో అరెస్ట్ చేసి నాన్ బెయిల్ బిల్ కేసుల్లో జైలు పెడతారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో రథం తగలబడిపోతే ఈ రోజు వరకు కూడా పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు నేను అడుగుతున్నా. ఈరోజు ఇతర మతాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సంఘటన జరిగితే మీరు 24 గంటల్లో స్పందించి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి అక్కడ మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు కొన్ని మతాల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల రాజకీయాల కోసం పనిచేస్తున్నారా? మీకు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయలేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ యొక్క మత దుహంకారంతో కుట్రపూరితంగా ఈరోజు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. బేషరతుగా బీజేపీ నేతలందరినీ విడుదల చేయాలి. బేషరతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రభుత్వమే కొండ మీదకి తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని చూపించాలి. జనసేన కార్యకర్తలను కూడా తక్షణం విడుదల చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నైతిక బాధ్యత వహించాల్సిందే. ఈ రాష్ట్రం ప్రజలు బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఆందోళనలో ఈ రాష్ట్రానికి జరిగేటువంటి ఏదైనా సంఘటన జరిగితే మీ ప్రభుత్వం చేతగాని వైఖరి అనేటువంటి విషయాన్ని బీజేపీ హెచ్చరిస్తుంది. ఈ రకమైన పోలీసుల అరెస్టులతోటి, అక్రమ అరెస్టులతోటి, హౌస్ అరెస్టులతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక ముఖ్యమంత్రులు చూసాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి పాలన కూడా చూసాం. మీరు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని, ఇలాంటి పిరికి పంద చర్యలతోటి బీజేపీ కార్యకర్తల నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తుంది. సవాళ్ళు ఇసురుతారు, పారిపోతారు. పెద్ద ఎత్తున ఇండ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో కుంభకోణాలకు పాల్పడతారు. అడిగితే ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీ ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నేతలను ఈరోజు ఏదైతే సంఘటనలు జరుగుతుంటే ఆందోళన చేస్తే అడ్డుకోవడం ఏదైతే ఉందో, ఈ చేతగానటువంటి అసమర్థ ప్రభుత్వం, దేవాలయాలు గురిస్తే పట్టించుకోలేని ప్రభుత్వం, విగ్రహాలు గురిస్తే పట్టించుకోలేని ప్రభుత్వం, అవినీతి చేసి దోచుకునే ప్రభుత్వాన్ని బీజేపీ విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను.
నర్సీపట్నం ఆంగనవాడీ కార్యకర్తలు ఆయాలు ధర్నా ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ, డీసీఎంసీ చైర్మన్ ముక్క మహాలక్ష్మి నాయుడు, మండల పార్టీ ప్రెసిడెంట్ కంచిపాటి జగన్నాథరావు, ఎక్స్ జెడ్పీటీసీ అనవసరవాస గోవిందరావు, దేవదారు జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓలు, ఇతర సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు. నా పేరు ఎం మణి. నేను విశాఖ జిల్లా ఏఐటీసీ యూనియన్ ఉపాధ్యక్షురాలు చేస్తున్నానండి. మనకు ముఖ్యంగా ఏంటంటే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందరికీ అంగన్వాడీలు పిల్లలకి అందరికీ కూడా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారండి. అది ఆ పథకం వల్ల చాలా ప్రయోజనం ఉంది. అందరూ కూడా తల్లిదండ్రులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలకు కూడా ఆ పథకం వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. ఈ కరోనా టైంలో అమ్మఒడి పథకం ద్వారా పిల్లల్ని చదివించుకోవడానికి మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. కావున ఈ అమ్మఒడి పథకం చాలా ఉపయోగంగా ఉంది. అలాగే కిందటి సంవత్సరం ఇచ్చినట్టు ఈ సంవత్సరం కూడా అమ్మఒడి మా పిల్లలకు కూడా వర్తింపజేయాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నానండి. ఈ కరోనా టైంలో ఇంకా ఇలాగే ఉండడం వల్ల కరోనా ఇంకా కొనసాగిన నేపథ్యంలో మాకు మా పిల్లలకు కూడా అమ్మఒడిని వర్తింపజేస్తారని మేము కోరుకుంటున్నామండి. మా పిల్లలకు అమ్మఒడి లేకపోతే మేము అప్పులు చేసుకుని పిల్లలు చదివించుకునే పరిస్థితి ఉందండి. కాబట్టి మా పిల్లలకు కూడా అమ్మఒడిని వర్తింపజేస్తారని సీఎం గారిని కోరుకుంటున్నాను. జగనన్న గారికి నమస్కారం అండి. మీరు మాకు సంక్షేమ పథకాలు అన్నీ వర్తింపజేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంతటి సంవత్సరం జగనన్న చేయూతని చాలా వరకు మాకు అందరికీ వర్తింపజేశారు. మరి సంవత్సరం ఏమో అంగన్వాడీ టీచర్లకి అవేవి వర్తింపు అని చెప్తున్నారు. జగనన్న చేయూతైనా, ఇళ్ల స్థలాలు అనగా, లేకపోతే అమ్మఒడి అనగా, ప్రతి సంక్షేమ పథకాలు అంగన్వాడీ కార్యకర్తలకైనా ఆయా పిల్లలకైనా సరే వర్తింపు చేయాలని జగనన్నని కోరుకుంటున్నాను. కార్యాలయం నర్సీపట్నం డివిజన్ హెడ్ క్వార్టర్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేశారు. అమ్మఒడిని వర్తింపజేయాలని వారు కోరుతూ ఉన్నారు. గత ఏడాది చూస్తే వీరందరికీ కూడా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందాయి, ఎంతో సంచరించారు. ప్రస్తుతం ఈ అమ్మఒడికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మైదాన ప్రాంతం, మరి గిరిజన ప్రాంతం, ఇటువంటి ప్రాంతాల్లో వీరు 11,500 జీవిస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు పొందాలనేది వీరు కలగాలి. అది ఆటోమేటిక్గా అధికారులు చేశారు, వీళ్ళ తప్పు కాదు. దయచేసి మరొకసారి మీరు గుర్తించి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి వింతపత్రం ఇచ్చాం. మరొకసారి ఆలోచించి మీరందరికీ కూడా ఈ అమ్మఒడిని ముఖ్యంగా వర్తింపజేయాలని, మరి ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ తీయాలని. ఇటీవల ఒక ఆయా నర్సీపట్నం ప్రాజెక్టు చనిపోయింది, ఆదుకునే దిక్కులేదు, కనీసం వారికి పెన్షన్ సౌకర్యం కానీ బీమా సౌకర్యం ఇచ్చే దిక్కులేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా దీనమైన హీనమైన పరిస్థితులు మీరు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అమ్మఒడి విషయంలో మరొకసారి పునరాలోచించండి, మరొకసారి ఆలోచించి మీరందరికీ న్యాయం చేయాలని అంగన్వాడీ అసోసియేషన్ విశాఖ జిల్లా సమితి అధ్యక్షుడిగా కోరుతా ఉన్నాను. కరోనా కష్టకాలంలో వెనకడుగు వేయని సంక్షేమానికి సంబంధించిన చెప్పిన ప్రతి మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలో కడప మండలంలో నవరత్నాల పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కన్నబాబు ప్రారంభించారు. తొలుత జెడ్ భావనలో 349 లక్షల అంచనా విలువతో చేపట్టిన 194 గృహ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. దాదాపు 500 ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి
గణాల పార్వతి గారు, గణాల పార్వతి గారు.